ద గ్రేట్ డైరెక్టర్ శివా జొన్నలగడ్డ గారు పోలీస్ పవర్ 2 అనే సినిమా ఇవాళ ప్రారంభించారు. ముందుగా ఆయనకి అభినందనలు. పోలీసుని ఆ పవర్ని రెండింటిని కూడా ఆయన ఇప్పుడు ప్రతి సినిమాలోనే వాడుతూ పోలీసుల యొక్క గౌరవాన్ని పెంచుతూ అద్భుతమైన సినిమాలు తీస్తున్న మా శివా జొన్నలగడ్డ గారికి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం. ఒక సినిమాని కష్టపడి అతను డైరెక్షన్ చేసి అతనే హీరోగా యాక్ట్ చేసి దానికి ఒక జోనర్ని ఏర్పాటు చేసుకుని ఆయనకు ఒక మార్కెట్ని ఏర్పాటు చేసుకున్న మంచి వ్యక్తి శివా జొన్నలగడ్డ గారు. అలాగే ప్రతి సినిమాకి కూడా మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రతి ఫంక్షన్లో కూడా ఏదో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉండే మంచి మనిషి శివా జొన్నలగడ్డ. ఆయనకి డెఫినెట్గా ఈ సినిమా మరో సక్సెస్ అకౌంట్లో వేసుకుంటుంది. ఎందుకంటే ప్రాణం పెట్టి పనిచేస్తారు ఆయన. ఒక సినిమా స్టార్ట్ చేసిన కాడి నుంచి సినిమా రిలీజ్ అయ్యి ప్రమోషన్లు కానీ మరి 50 రోజులు 100 రోజులు ఫంక్షన్లు కూడా చేసే ఒక ఏకైక వ్యక్తి ఎవరంటే శివా జొన్నలగడ్డ గారు. అటువంటి మంచి వ్యక్తికి ఈవేళ సినిమాకి నేను క్లాప్ కొట్టాను. మా సోదరుడు శివనాగ్ గారు మొదటి సారి డైరెక్షను ప్లస్ స్విచ్ కెమెరా స్విచ్ ఆన్ రెండు చేశారు. ఈ సినిమా డెఫినెట్గా ప్రేక్షకుల్లోకి వచ్చి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక శివా జొన్నలగడ్డ గారు సినిమా స్టార్ట్ చేస్తే మాత్రం 100% ఫినిష్ చేస్తారు. ఆయనలో ఉన్నటువంటి పట్టుదల క్రమశిక్షణ అలా ఉంది. ఈ సినిమాకి మా నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర గారు మంచి సపోర్టు, అలాగే మా సీడెడ్ నుంచి నారాయణ గారు, ఇలాగ ప్రతి వ్యక్తి కూడా ఆయన సొంత మనుషులందరూ వాళ్ళందరికీ సపోర్ట్ చేసి సినిమాని విజయవంతంగా పూర్తి చేసి థియేటర్లోకి రప్పించే మార్గం అతి త్వరలో జరుగుతుంది. ఈ కాబట్టి నేను ఈ టీం అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ మా శివా జొన్నలగడ్డ గారి అకౌంట్లో మరొక హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సోమవారం చాలా మంచి రోజు, చాలా మంచి ఘడియల్లో మన జొన్నలగడ్డ శివగారు డైరెక్టర్ గారు ఆయన హీరో. ఆయన ఇంతకుముందే దాదాపు ఒక 4-5 సినిమాలు చేయడం జరిగింది. వాటిలో పోలీస్ పవర్ అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరు ఆడియన్స్ అందరికీ తెలిసిన విషయమే. అది చాలా గొప్ప చిత్రం. ఆ చిత్రం తర్వాత దాన్ని పోలీస్ పవర్ 2 అని ఈరోజు మళ్ళీ ఈ ముహూర్తంతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. దీనికి మరి సత్య చిత్రాల నిర్మాత మా గురువు మిత్రులు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు రావటం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మరి ఈ తెలంగాణలో చాలా టాప్ మోస్ట్లో ఉన్న మరి డిస్ట్రిబ్యూటర్ మన రాజేంద్ర గారు ప్రతి సినిమా దగ్గర దగ్గర ఆయన నాకు తెలిసి ఇప్పుడు 400 సినిమాలు ఆయన రిలీజ్ చేసి ఉంటారు. అంత మంచి పేరున్న ఒక డిస్ట్రిబ్యూటరు ఆయన రావటం, ముందుగానే ఈ సినిమాకి ఆయన కమిట్ అవ్వటం తెలంగాణకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్లే నారాయణ గారు రాయలసీమకి మరి డిస్ట్రిబ్యూటర్ నారాయణ గారు కూడా రాయలసీమకి కమిట్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. జొన్నలగడ్డ శివగారులో నాకు బాగా నచ్చింది ఏంటంటే పట్టుదల. ఎప్పటికైనా ఒక సక్సెస్ సాధించాలి, ఒక హీరోగా నిలబడాలి అని చెప్పేసి ఆయనలో ఉన్న పట్టుదల సాధన నాకు చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ ప్రతి సినిమా ఆయన అంత కష్టపడి ఆయన డైరెక్ట్ చేస్తూ ఆయన హీరోగా యాక్ట్ చేస్తూ ఆ సినిమాని మంచి క్వాలిటీతో బయటికి తీసుకొచ్చి అట్లాగే థియేటర్స్ కూడా ఆయన రిలీజ్ చేసి శభాష్ అనిపించుకుంటూ ఉంటారు. ఇప్పుడు 2 అంటే ఇప్పుడు మామూలుగా ఒక సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ దాన్నే 2గా పెట్టి మళ్ళీ తీసే పద్ధతులు చాలా ఉన్నాయి. అలాంటి దీంట్లో ఇప్పుడు ఎన్నో మొన్ననే హిట్ 2 కూడా సూపర్ హిట్ అయింది. అట్లాగే మరి ఇంతకుముందు పుష్ప సింగం 1 కూడా హిట్ సూపర్ హిట్స్ అయినాయి. ఇప్పుడు పుష్ప 2 కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు రెడీ అవుతుంది. అట్లాగే పోలీస్ పవర్ 2 కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ చిత్ర యూనిట్ మొత్తానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే హీరోయిన్ ప్రియాంశ ఆమె కూడాను మంచి చాలా హైటు పర్సనాలిటీ చాలా బాగున్నారు, మంచి గ్లామర్ ఉంది. ఓ పెద్ద హీరోయిన్గా ఈ సినిమాతో ఆమెకి మంచి బ్రేక్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొత్తం టోటల్ యూనిట్ మొత్తానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ పోలీస్ పవర్ 2 చిత్రానికి మిత్రులు శ్రేయభిలాషులు ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు, వారందరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి సమయం వెచ్చించి మేము పిలవగానే వచ్చి మాకు సమయం వెచ్చించిన పెద్దలు మా పేరు పెట్టకూడదు, మా టిఆర్ఎస్ గారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు శత చిత్రాల నిర్మాత గారు, వారి ఆశీస్సులు. అట్లాగే నా అభిమాని మా డైరెక్టర్ గారు మాకు బాగా ఇష్టం, మాస్ డైరెక్టర్ గారు నెహ్రూ అంటే కృష్ణా గారి సినిమా, కృష్ణా సుమన్ గారి సినిమా కానించి మేము వారి అభిమానులు. నెహ్రూ సినిమా కానించి నేటి నటరత్నాల సినిమా వారికి వెనక్కి తిరిగి చూడకుండా 2 జాతీయ అవార్డులు అందుకుని
సంచలన రికార్డు సృష్టించిన మా అభిమాన దర్శకులు శివనాగ గారికి కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే నేను ప్రతి సినిమా కూడా సినిమా చేసి రిలీజ్ చేస్తారని పెద్దలు చెప్పారు, అది నా దమ్మేం కాదండి. నాకు వెనకాల బ్యాక్ బోన్గా ఉండి ప్రతి చిత్రాన్ని కూడా మేము రిలీజ్ చేస్తాం, మీకు ఇబ్బంది లేదు అని చెప్పి నన్ను ముందుకు నడిపిస్తున్న చిన్న సినిమాల దేవుడు మా రాజేంద్ర గారు, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర గారు, అట్లాగే సీడెడ్ మా నారాయణ గారు ఆత్మమిత్రులు. పోలీస్ పవరు 50 రోజులు సీడెడ్లో ఆడించారు, నైజాంలో 50 రోజులు ఆడించారు మా రాజేంద్ర గారు. అంత సహాయం చేశారు. అక్కడి నుంచి ఏ సినిమా కూడా మాది ఆగలేదు. దేవిలో, సుదర్శన్లో అట్లా మేము ప్రతి సినిమా కూడా చేస్తుంటాము. ఇక్కడ శశికళలో అలా సహాయ సహకారం అందించే మటుకి వీలేనండి. ఇక అట్లాగే నా ప్రతి సినిమాకు కూడా ఆడబడుసు నా తోబుట్టువు మా చెల్లి లక్ష్మి, ఆవిడకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మా హీరోయిన్ దమ్మున్నోడు చిత్రంలో నాతో పాటు చేసిన ప్రియాంష, ఈ సినిమాలో కూడా స్పెషల్ రోల్ చేస్తున్నారండి. అంటే ఈ సినిమా హీరోయిన్స్ అనేం కాదు, దీని గురించి ఒక్క నిమిషం మళ్ళీ చెప్తాను. మా అలాగే మా గౌడ్ గారు కొల్లాపూరు రామచంద్ర గౌడ్ గారు, వారి సహాయ సహకారాలు మర్చిపోలేను. అట్లాగే రామకృష్ణ నా మిత్రుడు, ఆయన సహాయ సహకారాలు మర్చిపోను. అట్లాగే నా చిత్రం నా మిత్రులు, నా ఫ్రెండ్స్, నా అన్నదమ్ములు, మా చిత్ర యూనిట్ అందరి సహాయ సహకారాలు కూడా నాకు ఉన్నాయండి. ఇక ప్లస్ ఏంటంటే ఈ చిత్రం గురించి చెప్పాలంటే పోలీస్ పవర్ అనేది చేశాను, అది పెద్దలు చెప్పారు ఎంత హిట్ అయిందో. ఇది పోలీస్ పవర్ 2 అంటే పోలీస్ మీద ఏ సినిమా తీసినా కూడా యథార్థ సంఘటనల ఆధారంగానే సినిమా చేస్తున్నాం మేము. అది పోలీస్ పవర్ 1 అనేది విజయవాడలో జరిగిన వాంబే కాలనీ కాలనాగుల ఇష్యూ మీద సినిమా తీసాము. డిపార్ట్మెంట్ మొత్తం కూడా మమ్మల్ని చాలా అభినందించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వారి అభినందనలు, ఇక్కడ కూడా అభినందనలు పొందాము. అట్లాగే ఇప్పుడు ఇది కూడా యథార్థ సంఘటన, అంటే మన ఈ ప్రత్యేకించి తెలంగాణలో జరిగిన యాసిడ్ దాడులు వరంగల్లో జరిగింది, అట్లాగే మనకి మిర్యాలగూడెం, దిశ, ఈ అన్ని ఎపిసోడ్ చేసి ఈ పోలీస్ పవర్ అనే 2 కథను మేము తయారు చేశాము. పూర్తిగా ఆడపిల్లలు ఉన్న తల్లి తండ్రులు కంపల్సరీ 100% చూడాలి. చూసే చిత్రం మేమేద డబ్బు కాసిన చేయట్లేదండి. నేను మొదటి సినిమా 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నాను. అలాగే 2014 శనిదేవుడు ద్వారా, నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా బెస్ట్ నంది అవార్డు అందుకున్నాను. ప్లస్ ఈ చిత్రం ద్వారా కేసీఆర్ గారు ఇక్కడ సింహ అవార్డ్స్ అనేది పెట్టడం జరిగింది. ఆ పోటీల్లో ఈ చిత్రాన్ని పెడతాను. అట్లాగే ఇది నేషనల్ వైడ్ కూడా, నేషనల్ కాదు ఇంటర్నేషనల్, యూనివర్స్ పైన కూడా ఆడవాళ్ళందరి పైన అగత్యాలు జరుగుతున్నాయి. అందుకే ఒక్క తెలంగాణ ఇష్యూ కాదు, అన్ని చోట్ల జరిగే యథార్థ సంఘటనల మీద ఆధారపడి ఈ చిత్రాన్ని మేము తీస్తున్నామండి. అందరి ఆశీస్సులు, అండదండలు మాకు ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నమస్కారం. ఈ మూవీ ముందు దమ్నోడు మూవీ కూడా నాకు చాలా మంచి రోల్ ఇచ్చాను శివ గారు, అది హీరోయిన్గా చేశాను. ఇప్పుడు ఈ మూవీకి నాకు కథ చెప్పి అది మొత్తం అర్థం అయింది. పోలీస్ పవర్ ఏంటి, అది పోలీస్ పవర్, వాట్ ఈస్ ద పోలీస్ పవర్, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మూవీ. సో ఆఫ్టర్ నోయింగ్ ద స్టోరీ, మొత్తం స్టోరీ తెలిసినందుకు నేను ఈ మూవీకి ఓకే చెప్పాను. ఓకే సరే సార్, ఇది చాలా మంచి రోల్, నేను చేస్తాను. అది చూడండి మూవీ కూడా, అది థియేటర్స్లో కూడా వస్తుంది. సారీ ఇఫ్ ఇన్ కేస్ తెలుగు మేము కొంచ్ దే ఇస్ ప్రాబ్లం, బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. అండ్ థ్యాంక్ యూ టు డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ టు శివ గారు, థ్యాంక్ యూ టు రాజేంద్ర సార్, థ్యాంక్ యూ టు రమ్మకృష్ణ సార్, మొత్తం టీమ్కి చాలా థ్యాంక్స్. కాంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. డైరెక్టర్ సార్ శివ గారు కి కూడా చాలా థ్యాంక్స్, అండ్ మొత్తం టీమ్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గారు మరియు డైరెక్టర్ శివనాగేశ్వర్ గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు. తర్వాత ఈ సినిమా ఇదివరకు పోలీస్ పవర్ అని వచ్చింది, తర్వాత ఇది 2 పోలీస్ 2 ఇది వస్తుంది. ఈ సినిమా ఇదివరకు సారు శివగారు చేసిన సినిమాలు ఎన్నో సినిమాలు మంచి సూపర్ హిట్లు సినిమాలు ఉన్నవి. ఆ విధంగానే ఈ సినిమా కూడా మంచి సూపర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. లోగడ సార్ చేసిన సినిమాలు ఎన్నో చిత్రాలు ఇక్కడ మంచి విజయవంతంగా నడిచినవి, నైజాంలు కానీ ఇక్కడ కానీ. కాబట్టి ఈ సినిమాను నేను రాజేంద్ర ద్వారా అంటే ఈ సినిమా నాకు
మొదలే సార్ని అడ్వాన్స్గా అడుగుతున్నాను, నైజాం నాకు ఇవ్వండి అని నేను అడుగుతున్నాను. కాబట్టి ఈ సినిమా నేను నైజాంలో రిలీజ్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఈ సినిమాను. కాబట్టి అందరికీ నా ధన్యవాదాలు.